हेलो एवरीवन, नेनु मी अशोक। वेलकम टू हाईफाई वीडियोस मैथ्स प्रैक्टिस बुक। ई वीडियो लो स्पीड एंड डिस्टेंस टॉपिक लो प्रॉब्लम नी एला सॉल्व चेयालो नेर्चुकुंदाम। प्रॉब्लम नी चूडंडी स्टूडेंट्स। ए ट्रेन रनिंग एट द स्पीड ऑफ 60 किलोमीटर्स पर आवर क्रॉसेस ए पोल इन 9 सेकंड्स। व्हाट इज द लेंथ ऑफ द ट्रेन? ఆప్షన్స్ ఇచ్చాడు 120 మీటర్స్, 180 మీటర్స్, 324 మీటర్స్ అండ్ ఆప్షన్ డి 150 మీటర్స్. మనకి ఏంటంటే ఒక ట్రైను 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఒక పోల్ని 9 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ట్రైన్ పోల్ ఉంది. ట్రైన్ అనేది 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఈ పోల్ని 9 సెకండ్స్ టైంలో క్రాస్ చేస్తుంది. అయితే మనం ఈ ట్రైన్ తాలూకా లెంత్ని ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ టైం స్పీడ్ డిస్టెన్స్కి ఫార్ములాని ఎలా గుర్తుంచుకోవాలో మనం ముందుగా నేర్చుకుందాం. మీరు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ని ఒక 3 పార్ట్స్ కింద ఈ విధంగా డివైడ్ చేయండి. అయితే ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు మనకి టైం స్పీడ్ డిస్టెన్స్లో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటే డి మనకి ఆల్ఫాబెట్స్లో ఈ మూడింటిలో ఫస్ట్ ఆల్ఫాబెట్, కాబట్టి నేను ఇక్కడ డి రాసుకుంటున్నాను. దాని తర్వాత ఎస్, 19th ఆల్ఫాబెట్ కదా ఎస్, ఎస్ తర్వాత మనకి టి వస్తుంది, కాబట్టి నేను ఇక్కడ ఎస్, ఎస్ ఫర్ స్పీడ్, అలాగే ఇక్కడ టీ రాసుకుంటున్నాను. ఇప్పుడు మీరు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ, స్పీడ్ ఇంటూ టైం. అదేవిధంగా స్పీడ్ అడిగితే డిస్టెన్స్ బై టైం, అదేవిధంగా టైం అడిగితే డి బై ఎస్, డిస్టెన్స్ బై స్పీడ్. ఈ విధంగా మనం ఈ స్పీడ్ టైం డిస్టెన్స్ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ లెంత్, ట్రైన్ తాలూకా లెంత్ని మనం డిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే మనం ఆల్రెడీ టైం ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్లో అన్నీ కూడా మీటర్స్లో ఇవ్వడం జరిగింది, అంటే మనం కనుక్కోవాల్సిన లెంత్ కూడా మీటర్స్లో కనుక్కోవాలి. ఇప్పుడు స్పీడ్ అనేది వాడు 60 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ లెంత్ అనేది మీటర్స్లో అడగడం జరిగింది. ఈ 60ని మనం 5/18తో మల్టిప్లై చేస్తే ఈ కిలోమీటర్స్ పర్ అవర్ కాస్త మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ 5/18 ఎందుకు రాసుకున్నామంటే కిలోమీటర్స్ పర్ అవర్, కిలోమీటర్కి మీటర్స్ ఎన్ని? 1000 మీటర్స్. డివైడెడ్ బై 1 అవర్కి 3600 సెకండ్స్. సో మనకి ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్, 2 5s, 2 18s. సో మనకి ఏమొచ్చింది ఫ్రాక్షన్? 5/18. కాబట్టి ఈ 5/18ని మనం కిలోమీటర్స్ పర్ అవర్కి ఆ వాల్యూ కనుక మల్టిప్లై చేస్తే ఈ కిలోమీటర్స్ పర్ అవర్ కాస్త మనకి మీటర్స్ పర్ సెకండ్కి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 3 టేబుల్లో మనం డివైడ్ చేస్తే 3 20s, 3 6s, అదేవిధంగా 2 టేబుల్లో 2 3s, 2 10s. సో 10 × 5 50/3, ఏంటిది స్పీడ్? మీటర్స్ పర్ సెకండ్లోకి మనం కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనకి ఈ ట్రైన్ తాలూకా లెంత్ మనం చెప్పుకున్నాం కదా, డీ కింద కన్సిడర్ చేసుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ టీ. సో స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఎంత వచ్చింది? 50/3 ఇంటూ టైం. ఆ పోల్ని ఈ ట్రైన్ 9 సెకండ్స్లో క్రాస్ చేసింది, కాబట్టి మనం టైం ఇక్కడ 9 సెకండ్స్, 9 తీసుకుంటున్నాం. సో 3 1s, 3 3s, 50 ఇంటూ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్స్
డిస్టెన్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ ఏంటి? ట్రైన్ తాలూకా లెంత్. సో ఆప్షన్స్ మీరు గమనించినట్లయితే ఆప్షన్స్ డి 150 meters మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ట్రైన్ ఈ పోల్ని క్రాస్ చేస్తుంది అని అడిగితే ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.